తెలంగాణ సీఎస్ పై గవర్నర్ తమిళసై ఫైర్ అయ్యారు. ఢిల్లీ కన్నా దగ్గరలోనే రాజ్ భవన్ ఉందని, సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు రాజ్ భవన్ ను సందర్శించలేదన్నారు. రాజ్ భవన్ ను సందర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ లేదు, పిలిచినా కూడా మర్యాద లేదని తమిళసై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎస్ పై గవర్నర్ తమిళసై ఫైర్ అయ్యారు. ఢిల్లీ కన్నా దగ్గరలోనే రాజ్ భవన్ ఉందని, సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు రాజ్ భవన్ సందర్శించలేదన్నారు. రాజ్ భవన్ సందర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ లేదు, పిలిచినా కూడా మర్యాద లేదని తమిళసై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎస్ పై గవర్నర్ తమిళసై ఫైర్ అయ్యారు. ఢిల్లీ కన్నా దగ్గరలోనే రాజ్ భవన్ ఉందని, సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు రాజ్ భవన్ ను సందర్శించలేదన్నారు. రాజ్ భవన్ ను సందర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ లేదు, పిలిచినా కూడా మర్యాద లేదని తమిళసై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎస్ పై గవర్నర్ తమిళసై ఫైర్ అయ్యారు. ఢిల్లీ కన్నా దగ్గరలోనే రాజ్ భవన్ ఉందని, సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు రాజ్ భవన్ కు సందర్శించలేదన్నారు. రాజ్ భవన్ ను సందర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ లేదు, పిలిచినా కూడా మర్యాద లేదని తమిళసై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎస్ పై గవర్నర్ తమిళసై ఫైర్ అయ్యారు. ఢిల్లీ కన్నా దగ్గరలోనే రాజ్ భవన్ ఉందని, సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు రాజ్ భవన్ ను సందర్శించలేదన్నారు. రాజ్ భవన్ ను సందర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ లేదు, పిలిచినా కూడా మర్యాద లేదని తమిళసై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎస్ పై గవర్నర్ తమిళసై ఫైర్ అయ్యారు. ఢిల్లీ కన్నా దగ్గరలోనే రాజ్ భవన్ ఉందని, సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు రాజ్ భవన్ ను సందర్శించలేదన్నారు. రాజ్ భవన్ ను సందర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ లేదు, పిలిచినా కూడా మర్యాద లేదని తమిళసై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎస్ పై గవర్నర్ తమిళ్ సై ఫైర్ అయ్యారు. ఢిల్లీ కన్నా దగ్గరలోనే రాజ్ భవన్ ఉందని, సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు రాజ్ భవన్ ను సందర్శించలేదన్నారు. రాజ్ భవన్ ను సందర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ లేదు, పిలిచినా కూడా మర్యాద లేదని తమిళ్ సై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎస్ పై గవర్నర్ తమిళ్ సై ఫైర్ అయ్యారు. ఢిల్లీ కన్నా దగ్గరలోనే రాజ్ భవన్ ఉందని, సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు రాజ్ భవన్ ను సందర్శించలేదన్నారు. రాజ్ భవన్ ను సందర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ లేదు, పిలిచినా కూడా మర్యాద లేదని తమిళ్ సై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎస్ పై గవర్నర్ తమిళ్ సై ఫైర్ అయ్యారు. ఢిల్లీ కన్నా దగ్గరలోనే రాజ్ భవన్ ఉందని, సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు రాజ్ భవన్ ను సందర్శించలేదన్నారు. రాజ్ భవన్ ను సందర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ లేదు, పిలిచినా కూడా మర్యాద లేదని తమిళ్ సై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎస్ పై గవర్నర్ తమిళ్ సై ఫైర్ అయ్యారు. ఢిల్లీ కన్నా దగ్గరలోనే రాజ్ భవన్ ఉందని, సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు రాజ్ భవన్ ను సందర్శించలేదన్నారు. రాజ్ భవన్ ను సందర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ లేదు, పిలిచినా కూడా మర్యాద లేదని తమిళ్ సై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం క్వలిగా ఆశ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఆశ చెప్పండి, దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? గౌతమి, మనం ఉదయం కూడా మాట్లాడుకోవడం జరిగింది ఏదైతే రాజ్ భవన్ కి, అదేవిధంగా తెలంగాణ సర్కార్కి మధ్య ఉన్నటువంటి వైరానికి సంబంధించి. ఇదైతే 10 బిల్లులు పెండింగ్ లో ఉంచారు సెప్టెంబర్, గత సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు 10 బిల్లులు పెండింగ్ లో ఉంచడం జరిగింది. ఇవన్నీ కూడా ఉపయోగపడేవి. దట్ 2 ఇయర్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం ఫామ్ చేయడానికి కూడా ఇవన్నీ బిల్లులు అవసరం పడుతుంటాయి. సో ఈ టైంలో కూడా ఇంకా 10 బిల్లులను పెండింగ్లో ఉంచారు. దాదాపు 6 నెలల నుంచి బిల్లులు అన్ని కూడా పెండింగ్లో ఉండిపోయి. దీనికి గల కారణాలు ఏంటి? అయితే గవర్నర్ అన్ని బిల్లులు ఆమోదించాలని లేదు, కాకపోతే ఆమోదించకపోవడానికి గల రీజన్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది. లేదంటే ఆమోదించాలి, లేదంటే కనుక తిరిగి పంపించాలి దాంట్లో ఉన్నటువంటి వెరిఫికేషన్ తర్వాత చెప్పి. అటు ఇటు కాకుండా ఆమె దగ్గర ఉంచుకోవడం ఏంటంటూ కూడా తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టు తలుపు తట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. దట్టు సీఎస్ శాంతకుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించిన తీరు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఢిల్లీ కంటే రాజ్ భవన్ చాలా దగ్గరగా ఉంటుంది, ప్రోటోకాల్ ప్రకారం సీఎస్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా నన్ను నాతో కలవలేదు, నాతో మాట్లాడలేదు అంటూ కూడా మాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవారం ఇప్పటికే మనం చూసాం, ఏదైతే లాస్ట్ టైం బడ్జెట్ సెషన్స్లో ఇది సమస్య పోయింది అనుకున్నప్పటికీ కూడా ఇది ఏమాత్రం పులిచిట పడనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో సౌందరరాజన్ కామెంట్స్ మనం ఒకసారి చూస్తే కనుక, అంటే ఇప్పుడు సీఎస్ శాంతకుమారి మీద డైరెక్ట్గా కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు కాబట్టి శాంతకుమారి ఆ అంశాన్ని
ఇక్కడ గవర్నర్ తమిళసై ప్రస్తావించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరొకసారి చెప్తున్నా నేను, ఢిల్లీ కంటే రాజ్ భవనే దగ్గరగా ఉంటుంది, ప్రోటోకాల్ పాటించడం లేదు అంటూ కూడా గవర్నర్ తమిళసై మాట్లాడుతున్నటువంటి అంశాలు చూస్తున్నాం. ఇక ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ రిట్ పిటిషన్ పై విచారణ జరుగుతుందా లేదా అనేది కూడా ఒక అంశం. ఎందుకంటే కోర్టుకు సంబంధించిన లిస్ట్ లో ఈ అంశం లేదు అనేది ఒకటి వినిపిస్తా ఉంది. మరి ఎంతవరకు ఈ రోజు పిటిషన్ విచారణ జరుగుతోంది లేదంటే ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ఒక మీమాంస అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గౌతమి, ప్రజెంట్ పరిస్థితులు చూస్తే కనుక ఇంకా ఈ వైరం కొనసాగుతూనే ఉంటుంది అనే విధంగా అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ ఆశా.